సీమాంధ్ర పాలకుల యొక్క కుతంత్రాలకు వెరసినటువంటి యాదిరెడ్డి రంగారెడ్డి జిల్లా చెందినటువంటి యువకుడు తెలంగాణ ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వము ఉదాసీన వైఖరిని అవలంబిస్తుందని, దానికి ప్రధానంగా సీమాంధ్ర నాయకులంతా అడ్డుపడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఒకసారి ప్రకటించిన తర్వాత తెలంగాణ ఇవ్వడంలో జాప్యం చేస్తుందనేటువంటి అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటిస్తూ 5 పేజీల ఉత్తరం రాసినటువంటి యాదిరెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, తన మరణం ద్వారా మరి ఢిల్లీకి చెందినటువంటి పెద్దలంతా కూడా ఆలోచించాలని ఆ వినతి పత్రంలో మరి పేర్కొనడం జరిగింది. ఆయన ఆత్మహత్యకు మరి నిరసనగా అదే ఆయనకు సంతాపాన్ని ప్రకటిస్తూ సంగారెడ్డి జేఏసీ పక్షాన ఇక్కడ రాస్తా రోకోలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వము ఢిల్లీకి సంబంధించిన మీడియా అంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇతరులపైన దాడి చేయడం కాదు, మమ్ము మేము కాల్చుకుంటున్నామని యువకులంతా కూడా మరి తెలంగాణ కోసం ఆత్మార్పణ చేస్తున్నారు. మరి దానికి వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులంతా కూడా మేము తెలంగాణ వాదులనంతా కూడా మట్టు పెడతామని చెప్పి ప్రకటనలు చేయడం అనేటువంటి సరి అయింది కాదు. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా, తెలంగాణ వాదులను రెచ్చగొట్టేటటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పయ్యావుల కేశవ గారు ఏదైతే మాట్లాడినరో, మేము మానవ బాంబులు అవుతాము మరి పేల్చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో, ఆయనను వెంటనే ఉగ్రవాద నిరోధక చట్టం కింద మరి కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పయ్యావుల కేశవ గారు తప్పకుండా ఉగ్రవాద నిరోధక చట్టం కిందకి ఆయన వస్తాడు. ఆయన మానవ బాంబులు అవుతామని చెప్పి చెప్తా ఉన్నారు, మరి పేల్చేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ ప్రమాదకరమైనటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఏదైనా చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి 2 కాళ్ళ సిద్ధాంతాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు తెలంగాణ గురించి స్పష్టమైనటువంటి వైఖరి చెప్పకుండా ఒకవైపు ఆంధ్ర వాళ్ళను మరొక వైపు తెలంగాణ వాళ్ళను మరి పంపించి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన కుట్రలను కుతంత్రాలను కూడా మొత్తం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరి మీద కూడా మరి రెచ్చగొడితే ప్రకటనలు చేస్తున్నందుకు కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.